Hello, hi, Nenu mee Telugu Trader Shyam. So, ee roju mana video lo nechukobothunnam entante mukhyanga job goers ki ento useful ainatvanti swing trading strategy anamata. Swing trading ante manandarki telisindi konni varal nunchi konni nelala paatu oka stock ni gaani index ni gaani hold chestu dantlo vachetatvanti profits ni manam teeskodanni swing trading antaru. So, idi equity lo chesukochu, oka vela meer experienced trader aithe ganaka FNO segment lo chesukochu ante futures and options lo kuda chesukochu. చాలా మందికి ఇంట్రాడే లో ట్రేడ్ చేయాలని ఉంటుంది, బట్ ఆఫీస్ వర్క్స్ వల్ల కానీ బిజినెస్ వల్ల కానీ ఎక్కువ మానిటర్ చేయలేరు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ స్ట్రింగ్ స్ట్రాటజీ అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం, రండి. సో వెల్కమ్ బ్యాక్. సో మన రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా న్యూస్లో బాగా ట్రెండింగ్లో ఉన్నది అదాని స్టాక్స్. సో ఆ స్టాక్తోనే మనం ఒకసారి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే చాలామంది అదాని వచ్చేసి ఐపీఓ నుంచి ఆ మిడిల్లో ఎప్పుడైతే మంచి న్యూస్ వచ్చిందో అప్పటి నుంచి కూడా హోల్డ్ చేయడం అయితే చేశారు. బట్ ఎప్పుడైతే ఆ హిండెన్బర్గ్ న్యూస్ వచ్చిన తర్వాత సడన్గా డ్రాప్ అవ్వడం, వాళ్ళకి ఏం చేయాలనేది తెలియలేదు. బట్ ఈ స్ట్రాటజీ వల్ల మీకు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది కొంచెం ముందుగానే మనకి హింట్ అయితే వస్తుంది. సో ఎలా వస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. సో స్ట్రాటజీకి వచ్చేసరికి ఏం లేదండి, సింపుల్గా మనం ఒకే ఒక ఇండికేటర్ అయితే యూజ్ చేస్తాము. ఓకే, అది సూపర్ ట్రెండ్ అండ్ వాల్యూస్ వచ్చేసి 10-3 ఉంటాయన్నమాట. సో బై డిఫాల్ట్ సో అలానే ఉంచేసేయండి, ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో స్ట్రాటజీ రూల్స్ ఏంటి అంటే కనుక, ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ వచ్చేసి గ్రీన్లోకి టర్న్ అవుతుందో ఓకే నెక్స్ట్ డే మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. సో ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో సూపర్ ట్రెండ్ లైన్, ఇదే మనకి ట్రైలింగ్ స్టాప్లాస్లో కూడా యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో చాలా సింపుల్ రూల్స్ అండి. సింపుల్గా ఏం చేయాలంటే, మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ సూపర్ ట్రెండ్ ఎప్పుడైతే రెడ్లోకి టర్న్ అవుతుందో అక్కడ మనం ఎగ్జిట్ అయితే సరిపోతుంది. ఓకే, మనం ఈ సినారియోలో కనుక మనం చూసుకుంటే ఓకే మనకి ఎంట్రీ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో ఎక్కడైనా సరే మనం ఎంటర్ అయితే అవ్వచ్చు. ఓకే, మనకి ఇక్కడ కాబట్టి ఎగ్జిట్ 1465 పాయింట్స్ వచ్చినాయి. ఇది ఈవెన్ మీరు 5000-10000తో కూడా స్టార్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో జాబ్ గోయర్స్ ఏంటంటే ప్రతిరోజు చేయాల్సిన పని లేదు, అనాలిసిస్ చేయాల్సిన పని లేదు. డైలీ బేస్లో మనం ఈవినింగ్ టైంలో ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆర్ మన బిజినెస్ టైమింగ్ అయిపోయిన తర్వాత మనం దీన్ని చూసుకుని ఒకవేళ ఇన్కేస్ రెడ్లోకి టర్న్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ డే మనం ఎగ్జిట్ అయితే సరిపోతుంది. ఓకే, సో దీంట్లో పెద్దగా ఆర్ఎస్ఐని, ఎంఏసీడీని, బోలింజర్ బ్యాండ్స్ని ఇలాంటివన్నీ యూజ్ చేయాల్సిన పని లేదు అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన పని లేదు. ఓకే, చాలామంది ట్రేడింగ్ అంటే ప్యాషనేట్గా ఉంటారు, బట్ వాళ్ళకి టైం దొరకని వాళ్ళకి ఇలాంటి స్ట్రాటజీ అనేది చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్ట్రాటజీ ఆల్సో. సో నెక్స్ట్ మళ్ళీ రెడ్లోకి టర్న్ అయినప్పుడు 26 సెప్టెంబర్ అయితే అదాని ట్రాన్స్మిషన్లోకి వచ్చేసరికి రెడ్లోకి టర్న్ అయితే అయ్యింది అండ్ ఇక్కడ నుంచి మనం ఇంట్రాడేలో ఓన్లీ క్యాష్లోనే మనం సెల్ చేయగలం. ఓకే, ఒకవేళ ఇక్కడ నుంచి సెల్లింగ్ ట్రేడ్ చేయాలి అనుకుంటే మీరు ఎనఫ్ ఎక్స్పీరియన్స్డ్ అయితే కనుక మేము దీంట్లో ఎఫ్ఎన్ఓలోకి వెళ్ళి ఫ్యూచర్స్ని షార్ట్ చేయడం కానీ ఆప్షన్స్లో కానీ చేయొచ్చు, బట్ ఐ డోంట్ సజెస్ట్ ఫర్ బిగినర్స్. ఓకే, సో బిగినర్స్ అయితే మాత్రం క్యాష్లోనే చేయండి. అండ్ ఎప్పుడైతే ఇలా ఫ్లాట్గా ఉంటుందో మనకి అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడకు వచ్చేసరికి ఆ స్టాక్ అనేది సైడ్ వేస్లో అవుతుంది అనేసి. ఓకే, పెద్దగా మనకి లాస్ కూడా అయితే ఏముండదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంట్రీ ఎక్కడిచ్చింది 1824 మనం ఇక్కడ పక్కన చూస్తే కనుక. సో 1808 జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ 10-12 పాయింట్స్లోనే మనకి ఎగ్జిట్ అనేది ఇచ్చింది. సో అలాంటప్పుడు మనకైతే లాస్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ మనం సినారియోలో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 1000లో అయితే ఇచ్చింది. ఓకే, మనకి నెక్స్ట్ డే ఎప్పుడైతే గ్యాప్ డౌన్ వచ్చిందో ఓకే సో 800 పాయింట్స్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగిందనమాట. ఓకే, సో దీన్ని మనం మోస్ట్లీ డైలీ టైం ఫ్రేమ్లో యూజ్ చేయడం బెటరు, వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చేయొచ్చు, కాకపోతే మనకి సిగ్నల్ రావడానికి ఒక 1 వీక్ అనేది వెయిట్ చేయాలి. సో ఇక్కడ కొంచెం పెద్ద టార్గెట్స్, పెద్ద స్టాప్ లాస్లు ఉంటాయి. సో నేనైతే డైలీ టైం ఫ్రేమే సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకా ఒకవేళ మీకు ఎక్కువ టైం ఉంది అనుకుంటే కనుక 4 అవర్స్ చార్ట్లో కూడా పెట్టచ్చు, కాకపోతే 4 అవర్స్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎంట్రీస్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి, మనం జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది 4 అవర్స్లో అండ్ 1 అవర్లో కూడా తీసుకోవచ్చు, కాకపోతే 1 అవర్లోకి వచ్చేసరికి ఎక్కువ ఎంట్రీస్ అనేది వస్తాయి. మీరు ఎవ్రీ 1 అవర్కి మనం మార్కెట్ని అయితే గమనిస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో ఈవెన్ దీన్నే కూడా 5 మినిట్స్లో కూడా చూడొచ్చు, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటాను.
సో ఎందుకంటే ఇది లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం గమనిస్తే కనుక సింపుల్ అండ్ గ్రీన్ టర్న్ అవుతే బై ఎంట్రీ అండ్ ఎప్పుడైతే రెడ్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్, అంతే. దీనికి ఇంకా ఆర్ఎస్ఐలు ఇంకా ఎంఎస్సీడీలు ఇంక ఏమీ తీసుకోకర్లేదు, సింపుల్గా స్ట్రాటజీని ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, ఒకవేళ దీన్ని ఇండెక్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇండెక్స్లో ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఇండెక్స్లోకి వచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీలో చాలా వాలటిలిటీ ఉంటుంది. సో ఎవ్రీడే 10-20 పాయింట్స్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. సో అలా కాకుండా బెటర్ ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తే మీరు పెద్దగా మానిటర్ టైం కూడా లేకపోయినా సరే మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో మనకి జూలై 2022లో మనకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ అనేది వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ ఎంత 6000 వరకు టార్గెట్ అయితే ఇచ్చింది అండ్ స్టాప్ లాస్ దీంతోపాటు మనకి ట్రైల్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం దీన్ని గమనించుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. సో మీకు ఎప్పుడు కూడా ఇది దీని ఎంత గ్యాప్ ఉంటే అంత ఇంకా మనకి పొటెన్షియల్ ఉంటుంది అనేసి ఎప్పుడైతే దగ్గరికి వస్తుందో కొంచెం అలర్ట్గా ఉంటే సరిపోతుంది ఆ ఫ్యూ డేస్, 1 or 2 డేస్ కూడా. ఓకే, అండ్ ఇది సెల్లింగ్ అనుకోవచ్చు. అండ్ తర్వాత మళ్ళీ సేమ్ 40,390లో ఇచ్చింది అండ్ 43,000 వచ్చింది, అప్రాక్సిమేట్గా 3000 పాయింట్స్ అయితే వచ్చింది. అండ్ ఒక ఇక్కడ డిబేట్ అయితే ఒకటి నేను చెప్తాను, చాలామందికి ఏంటంటే ప్రైస్ యాక్షన్లో బెటర్ కదా, ఇండికేటర్స్ కొంచెం లాగింగ్ కదా అనేసి. డెఫినెట్గా నేను ఒప్పుకుంటాను ఇండికేటర్స్ లాగింగే, బట్ అట్ ది సేమ్ టైం ఒక యుఎస్ ట్రేడర్ దీని గురించి ఒక ఆయన ఒక మంచి కోటేషన్ అయితే చెప్పారనమాట. ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ప్రైజ్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తావో 1 or 2 క్యాండిల్స్ పోయినా పర్లేదు, బట్ నీ ప్రాఫిట్లోంచి పోతుందనే బాధపడే కంటే అది నీకు బెస్ట్ ఇన్సూరెన్స్. ఎందుకంటే మనం అనుకున్న వేలో అది వెళ్తుందా లేకపోతే అక్కడ దాకా వెళ్ళి ఫేక్ బ్రేక్ వచ్చి కిందకు వస్తుందా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ లేట్ ఎంట్రీ అనేది మనకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది. సో అలాంటప్పుడు మనం ఎగ్జాక్ట్గా ప్రైస్ యాక్షన్ బట్టి అంత అనాలిసిస్ చేసుకునే బదులు జస్ట్ ఒక ఇంటికి వచ్చిన తర్వాత స్కాన్ చేసుకుని ఒక 5 to 10 మినిట్స్లో మనం ఏ స్టాక్స్లో ఎంటర్ అవ్వచ్చు, ఏ స్టాక్స్లో మనం ఎగ్జిట్ అవ్వచ్చు చూసుకోవచ్చు. ఈవెన్ మినిమం క్యాపిటల్తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు కాబట్టి దీంట్లో మనకి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ నేనైతే ఏం సజెస్ట్ చేస్తా అంటే మీకు మినిమం ఒక 10 షేర్స్ ఆర్ 20 షేర్స్తో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. మీ కాన్ఫిడెన్స్ వచ్చిన దాన్ని బట్టి 1 or 2 మంత్స్ తర్వాత లాట్ సైజ్ అనేది పెంచుకుంటూ ఉంటే సరిపోతుంది దీంట్లో. ఓకే, సో అండ్ ఇక్కడ కూడా మనం ఎంట్రీ చూసుకుంటే కనుక ఒకసారి ప్రైస్ రేంజ్ అనేది ఎంత ఇచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాము. ఎంట్రీ ఇచ్చింది, ఓకే. సో అప్రాక్సిమేట్గా ఇక్కడ మనం ఎగ్జిట్ అవుతాం కాబట్టి 3000 అనేది మనకు రావడం జరిగింది. అండ్ దీన్ని బట్టి దీనికి దగ్గరకు వచ్చేసరికి కూడా ఎగ్జిట్ అవ్వచ్చు, బట్ ఐ డోంట్ సజెస్ట్ దట్. దీన్ని మనం ట్రైలింగ్ స్టాప్ లాస్గా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఇక్కడ మనకి ప్రైస్ ఉన్నప్పుడు 37,100, మనం ఇది 372 అనేది స్టాప్ లాస్. ఓకే, దీంతోపాటు ప్రైస్తో పాటు ఇది కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది మెయిన్ వాలటైలిటీ అండ్ ప్రైస్ మీదే పనిచేస్తుంది. ఓకే, సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్స్లో అడగండి, డెఫినెట్లీ వీళ్ళు అడ్రస్ ఇట్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినది అయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియోలో మీకు చెప్పినవన్నీ బై సెల్ రికమెండేషన్స్ కాదు, ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో మార్కెట్స్ అనేవి రిస్క్తో కూడుకున్నవి, సో ప్రాక్టీస్ చేసుకుని దాన్ని బట్టి యూజ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, మీ తెలుగు ట్రేడర్స్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.